ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు పెద్ద కాలువ కట్ట సమీపంలో ఉన్నటువంటి హల్లెలూయా ప్రార్థనా మందిరం నందు మంగళవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు సీనియర్ పాస్టర్లు ప్రసాదరావు తిమోతి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ నుసుం వెంకటనాగరెడ్డి, సర్పంచ్ కేసనపల్లి కృష్ణయ్య, ఎంపీటీసీ బొల్లం వెంకట నరసయ్య, మాజీ సర్పంచ్ పోతిరెడ్డి నాగిరెడ్డి, కురిచేడు టౌన్ వైసీపీ నాయకుడు కర్ణాటి వెంకటరమణారెడ్డి, కోలా సతీష్ కుమార్, లాయర్ బొమ్మతోటి చెన్నకేశవులు పాల్గొన్నారు. పాస్టర్ తిమోతి దంపతులు వీరికి యేసుప్రభు దీవెనులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థన చేశారు. తదుపరి కొవ్వొత్తులు వెలిగించి కేక్ కట్ చేశారు. తదనంతరం క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. మన ప్రాంతి విల్కొండ ఎస్టీ కాలనీ నసరావుపేట రోడ్ మరొకసారి మనం గట్టిగా చప్పట్టుకుందాం. అలాగనే మరొక బ్రాంచ్ సంఘం త్రిపురాంతకం మరొకసారి గట్టిగా స్తోత్రం చెప్పడానికి చప్పట్టుకుందాం. అది మానవుడి యొక్క దైవం. అయితే ఆ దేవాది దేవుడు ఎవరు సమీపింపరాని తేజస్సులో ఎక్కడో అమరత్వంలో ఉన్నటువంటి ఆ దేవుడు అంత గొప్పవాడు, ఏమీ లేనివాడుగా రిక్తుడిగా ఏమీ లేనివాడుగా తగ్గించుకొని రావడమే క్రిస్మస్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలండి. అందరికి వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు కూడా అందరూ పెద్ద నాయకులు పెద్దలు అందరూ వచ్చిన వారికి ప్రత్యేకమైన వందనాలు. క్రిస్మస్ అనేది దేవుడు మానవుడుగా తీసుకొచ్చుట, దేవుడు మానవుడు ఏంటికి వచ్చాడు. కారణం ఏమిటంటే మానవుడు దేవుని నుండి తప్పిపోయాడు. దేవుని నుండి తప్పిపోయినందువలన ఎలా తప్పిపోయాడంటే ఆదిలోనే మానవుడు పాపంలో పడిపోయాడు. పాపం అనగా ఆజ్ఞ అతిక్రమం. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞను ధిక్కరించాడు. అందులో మానవుడికి పాపం చేసింది ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ పాపములో తప్పిపోయిన ఈ మానవుడు నరకానికి బలైపోతున్నాడు. ఆ నరకము నుండి తప్పించాలన్న ఉద్దేశం కలిగి దేవుడు, సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు మానవుని ఎడల ప్రేమ కలిగి, ఎందుకు ప్రేమ కలిగి ఉన్నాడంటే దేవుడు మానవుని ఎలా చేశాడంటే ఆయన రూపంలో చేశాడు. మానవుడు ఎలా ఉన్నాడంటే దేవుడి యొక్క కోరికలో ఉన్నాడు. దేవుని పోలికలో మానవుడు ఉన్నాడు కాబట్టి ఆ మానవుని మీద దేవునికి అమితమైన ప్రేమ. ఈ మానవుడు నరకానికి వెళ్ళకూడదు, ఈ నరకము నుంచి మానవుడిని తప్పించాలని ఆ దేవాది దేవుడు, దేవుడుగా వస్తే మానవుడు బ్రతకడు.
మానవుడు చచ్చిపోతాడు. ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయ్యున్నాడు. ఆయన మాట ప్రకారమే సూర్యుడు కలిగాక, ఆయన మాట ప్రకారమే సృష్టి కలిగింది. ఒక సూర్యుడికి వెళ్ళి ఏమనవు చూడలేదు. కానీ ఆయన ఎలాంటి వాడంటే సృష్టికర్త, కోటి సూర్యుడి కంటే ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ అలాంటి తేజస్సు కలిగిన వాడు. ఆయన చూసిన మానవుడు బ్రతకడు. కానీ మానవుని మరలా బ్రతికించాలి. ఎలా బ్రతికించాలి అని ఆయనే ఆ సృష్టికర్తనుడి, ఆ దేవాది దేవుడే అనగా మానవుడిగా ఈ భూలోకానికి వచ్చిన దినమే క్రిస్మస్. ఒకసారి చెప్పండి ఏంలే, ఆయనతో ప్రపంచానికి లోకానికి మూల పురుషుడుగా ఆయనే. క్రీస్తుకు పూర్వం ఏ చరిత్రలోనికెళ్ళండి, ఏ గ్రంథాలలోనికెళ్ళ వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, క్రీస్తు ఈ ప్రపంచానికి మూల పురుషుడుగా మానవుడిగా యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించడమే ఈ క్రిస్మస్. కాబట్టి ఈ క్రిస్మస్ను మనము, ఆయన క్రిస్మస్ అనగా క్రైస్ట్ మాస్ అనగా క్రీస్తును ఆరాధించుట. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చాం. కాబట్టి ఈ సమయంలో మన మధ్యలో పెద్దలు కూడా ఉన్నారు. మనకు పెద్దలు, మన మధ్యకు నాయకులు, పెద్దలు రావడం మనకు ఆ ఎంతో చాలా సంతోషం అనిపిస్తుంది. వారు రానున్న దినాలలో వారు వారు చేస్తున్నటువంటి ఆ నాయకత్వాలలో ఇంకా వారిని దేవుడు వర్ధిల్ల చేయాలని వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసి ఈ